డ్రిప్ ఇతరత్రా కోసం 2236 కోట్లు. పంట నష్ట పరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎకరానికి 10,000 ఈ దేశంలోనే రికార్డ్ అది. ఇచ్చింది కేసీఆర్. దానికోసం ఇగో 1,794 కోట్లు. ఇగో సివిల్ సప్లైస్ ఇప్పుడే నేను చెప్పిన ఇగో పెట్టిన ఖర్చు ఇది. గిడ్డంగులు రాష్ట్రంలో మేము వచ్చినాటికి 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఉండే. ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 ఏళ్ళు 11 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళు కట్టింది ఇగో గింత. 4 లక్షల మెట్రిక్ టన్నులు కట్టిరు గోదాములు. మేము వచ్చినాక దాన్ని 6 రెట్లు పెంచి 25 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన మాట వాస్తవం. రైతులందరూ కలిసి కూర్చునేటట్టు 2,600 రైతు వేదిక కలిగో. ఇది రాయపర్తిలో మా మినిస్టర్ గారు ఆనాటి మినిస్టర్ గారు దయాకర్ రావు గారు కట్టించిన రైతు వేదిక సొంత ఖర్చులతో ఇట్లాంటివి 2,600 ఒకటి కట్టినాం. దానివల్ల ఏమైందంటే ఇవన్నిటి పర్యవసానంగా ఉచిత కరెంటు రైతుకి ఇచ్చిన పెట్టుబడి ఇట్లాంటి అన్ని రకాల ఇంటర్వెన్షన్స్ వల్ల జరిగింది ఏంటంటే ఒక ఇది పెరిగిన సాగు. ఆ రోజు 2014లో 2 పంటలు కలిపితే 1,31 కోట్లు. మరి ఈరోజు తెలంగాణ 2,68 లక్షల ఎకరాలు 2 పంటలు కలిపితే యోగ్య. ఆనాడు వరిధాన్యం 2014లో మొత్తం ఉత్పత్తి 68 లక్షల టన్నులు. ఈరోజు 3.5 కోట్ల టన్నులు. ఈ సంపదను దేంతో కొలుస్తారు? ఈ సంపద ఎట్లా కొలుస్తారు? ఈ సంపద ఎట్లా చెప్తారు ప్రజలకి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో అటు పాడితో పాటు పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి. మా ముదిరాజ్ సోదరులు మా గంగపుత్ర సోదరులు ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు 433 కోట్లు. 2014లో ఆనాడు 2.68 లక్షల టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్. ఇవాళ భారతదేశంలో 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ. 1 స్టేట్ ఎందుకు? 433 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు 5 కోట్ల చేప పిల్లలు 500 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద 30,000 కోట్లు. ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో? అందుకే నేను అంటున్నా ఈ శ్వేతపత్రం మా మత్స్యకారులైన ముదిరాజ్ సోదరులు మా గంగపుత్ర సోదరులు వాళ్ళు సృష్టించిన రాష్ట్ర సంపద ఇగో ఇది. ఇగో మా గొల్ల కుర్మ సోదరులు మా యాదవ సోదరులు కుర్మ సోదరులు వాళ్లకు మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని ఎన్సిడిఎస్ ద్వారా మేము ఒక జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తే గొర్రెల 15,000 కోట్ల సంపద మా యాదవ సోదరులు మా కుర్మ సోదరులు. దీన్ని ఎందుకు చూపెట్టారు మీ శ్వేతపత్రంలో? ఇగో మా రైతులు సృష్టించిన సంపద 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు చేరింది. మా పాడి రైతులు సృష్టించిన సంపద 4.2 మిలియన్ టన్నుల నుంచి మరి ఈరోజు 5.8 మిలియన్ టన్నులకు పెరిగింది. మీకు చేతనైతే ఈ పని చేయండి. 2014లో ఆనాడు 27,000 ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్. మేము దిగిపోయే నాటికి మొన్న 2 లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం. మేము టార్గెట్ పెట్టుకున్నాం 2025 కల్లా 20 లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి. దమ్ముంటే చేత అయితే ఇగో ఈ పని చేయండి. చేసి రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి అండగా నిలబడండి. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ స్వేదపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మరి సంక్షేమం గురించి అయితే మీకు తెలుసు. సంక్షేమంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భారతదేశంలోనే ఒక స్వర్ణయుగానికి నాంది పలికింది. ఇగో ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ పెద్ద వయసులో ఉండే ఈ పెద్ద మనుషుల చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ ఆస్తిని ఎట్లా కొలుస్తారు? దయచేసి మీరు ఆలోచించాలి. మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయేనాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఇబ్బంది. ఆడపిల్లలు పెళ్ళి అంటేనే అప్లపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇదేది కనబడలేదు మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో. ఇదేది చెప్పరు మీరు దళితుల కోసం? మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు మీరు దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు.
బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు, మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు, వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖ మాత్రం కూడా ప్రస్తావన లేదు. దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పిన, ఇవాళ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము, దాన్ని ఎట్లా కొలుస్తారు? ఇవాళ టీఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు? సబ్ ప్లాన్లో ఒక నిబంధన పెట్టాం, ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే నిధులు వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలా, రోల్ ఓవర్ చేయాలని చెప్పాం. భారతదేశంలో ఎక్కడ లేదు, దాన్ని ఎట్లా కొలుస్తారు మీరు నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గిరిజన సంక్షేమం, పోడు పట్టాలు ఇచ్చినాం, మన తాండాలు గూడాలను పంచాయతీలు చేసినాం, స్వయం పాలన తీసుకొచ్చాం, 400,000 ఎకరాల మీద అడవి భూముల మీద హక్కులు ఇచ్చినాం అడవి బిడ్డలకు, నగరం నడిగొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ భవన్, బంజారా భవనాలు కట్టినాం, జోడన్ ఘాట్లో పోరాట యోధుడు కుమ్మరం భీం పేరు మీద బ్రహ్మాండమైన మ్యూజియం పెట్టినాం. మా గౌరవనీయులు వేణుగోపాలచారి గారు ఇక్కడే ఉన్నారు, వారికి తెలుసు, సుదీర్ఘకాలం అక్కడ పనిచేసినారు. మైనారిటీ అమ్మాయిలు ఇవాళ ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు మీరు? మైనారిటీ అమ్మాయిలకు చదువులు దూరమైనాయనే పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు 60,000 మంది మైనారిటీ ఆడపిల్లలు ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో సంవత్సరానికి 120,000 రూపాయలు ఖర్చు పెడుతూ కోసం, మైనారిటీ అమ్మాయిల కోసం పెట్టిన, ముస్లిం కావచ్చు, వాటిని ఎట్లా వెలగ మా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు 73%